సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో తాగునీటి సమస్యపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఇద్పర్పేట్, మహంకాళి నగర్లకు చెందిన మహిళలు తీవ్ర నీటి ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వీరంతా ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని వీరంతా కోరుతున్నారు. కనీసం ట్యాంకర్ కూడా రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు రమాదేవి. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. వాటర్ రావట్లేదు. 3 డేస్కి ఒకసారి ట్యాంకర్ వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేపిస్తుంది, కానీ రాక 11-12 వరకు ఇక్కడనే టైం గడిచిపోతుంది. కాలేజీకి వెళ్ళలేకపోతున్నా. ఇంట్లో కూడా ఎవరు లేరు. తాత అక్క అక్క కూడా స్కూల్ చెప్పడానికి వెళ్తుంది. వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ట్యాంకర్ ఎప్పుడు రావట్లేదు. వస్తుందని వెయిట్ చేపిస్తున్నాం. డ్రమ్ములు పెట్టి వెయిట్ చేస్తున్నాం, కానీ 11 వరకు వెయిట్ చేస్తున్నాం, కానీ అక్కడ ట్యాంకర్ రావట్లేదు. మళ్ళీ ఇక్కడ కాలేజ్ కూడా డుమ్మ కొట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు 2-3 డేస్ డుమ్మ కొట్టినా, చదువు కూడా వెళ్ళలేకపోతున్నా టైంకి. ట్యాంక్ దయచేసి ఇక్కడ వాటర్ వేపిస్తాను పోతున్నాం. నల్లలు ఉంటే నల్లలు కూడా బంద్ చేసిండ్రు. ట్యాంకర్ కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది వాటర్ వల్ల. ఏదైనా ఇక్కడ బోర్ కూడా ఉండే, ఆ బోర్ కూడా ఖరాబ్ అయింది. అది మంచి చేయిస్తే మాకు వాటర్ వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి రావాల్సిన అవసరం కూడా ఉండదు. ట్యాంకర్ అయినా పంపించండి, బోర్ అయినా ఇచ్చి. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ గల్లీ గురించి అంతటా పోస్తుంది, కానీ ఈ గల్లీలోకి వస్తుంది. రోడ్ మీద నుంచే వెళ్తారు. ఆపితే కూడా ఆగట్లేదు. ట్యాంకర్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వస్తామని చెప్పేసి రావట్లేదు ట్యాంకర్ కోసం. దయచేసి ఇక్కడ వాటర్ ఇవ్వగలుగుతారు. ఎమ్మెల్యే సార్ గారికి కోరుకుంటున్నాను.